అబ్రూప వేరే వస్త్రం కనిపిస్తుంది. ఆ విధంగా తల్లి వేరే వస్త్రం అబ్రూప
ఆవృత బీజాలలోని ద్విదళ బీజాలకు చెందిన మొక్క ద్విదళ బీజం కాబట్టి భూగర్భంగా భూమి యొక్క లోపల భాగంలో తల్లి వేరే వస్తుంది కానీ యాంత్రిక ఆధారం ఇవ్వడానికి కొరకు వాయుగతంగా అప్రూపు వీళ్ళని కనిపిస్తాయి ఈ విధంగా మరణ దృశ్యంలో రెండు రకాల వీళ్ళనేవి కనిపిస్తాయి ఒకటి తల్లి వేరే అవస్థ రెండోది అప్రూపు వేరే అవస్థ అలా రెండు రకాల వీళ్ళు కనిపిస్తే వాటిని ద్విరూపక వీళ్ళు అంటారు ఏమంటారంటే ద్విరూపక వీళ్ళు అంటారు ఇది కూడ వీళ్ళు నెక్స్ట్ మూడవది పూత వీళ్ళు పూత వీళ్ళని మనం ఏ రూపంలో పరిశీలించవచ్చు అంటే ఏకదళ బీజాలకు చెందిన చెరుకు మరియు మొక్కజొన్న చెరుకు మరియు మొక్కజొన్న ఇది ఒక చెరుకు మొక్క అనుకున్నట్టయితే చెరుకు మొక్క యొక్క కాలం అనేది కనుపులని కనుపు మాధ్యమాలని కలిగి ఉంటుంది కనుపులని కనుపు మాధ్యమాలని కలిగి ఉంటుంది కానీ కనుపుల నుంచి మాత్రమే సన్నని దారాలాగా ఉండే కొన్ని అప్రూప వేళ్ళు ఏర్పడతాయి ఇలాంటి అప్రూప వేళ్ళు ఏమంటారంటే పూత వేళ్ళు అంటారు ఏమంటారంటే పూత వేళ్ళు అంటారు ఊడ వేళ్ళ లేదనేమో మన దృశ్యంలో మొక్క యొక్క కాలం అనేది గట్టిగా దృఢంగా ఉండి వాటి నుంచి ఏర్పడే వాయుద శాఖలు కూడా గట్టిగా దృఢంగా ఉంటాయి అప్పుడు వాయుద శాఖల యొక్క కింది భాగాల నుంచి గట్టిగా దృఢంగా తాళలాగా లేదా స్తంభాలలాగా ఉండే అప్రూప వేలు ఏర్పడతాయి అవి ఒక రకమైన ఊడవేలు సో ఇది ద్విదళ బీజాలకు చెందిన మొక్క అదే చెరుకు మొక్కజొన్న ఇవి రెండు కూడా ఏకదళ బీజాలకు చెందిన మొక్క ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి ఇలాంటి మొక్కలలో కాండం పక్షించినప్పుడు కనుపులని కనుపు మాధ్యమాలని కలిగి ఉంటుంది కానీ ఇక్కడ ఊత వేలు అనేవి కేవలము కాండంలోని కింది కనుపుల నుంచి మాత్రమే ఏర్పడతాయి కాండంలోని కింది కనుపు ఈ విధంగా కాండం అనేది నిటారో వాయుగతంగా ఉంటుంది అనేక కనుపులు ఉంటాయి కానీ ఇది చివరి కనుపు మళ్ళీ ఇక్కడ ఏంది కాండం యొక్క పీడ భాగం ఈ యొక్క కాండం యొక్క పీడ భాగం నుంచి సన్నగా బలహీనంగా ఉండే అనేక పీచు వేలు ఏర్పడతాయి సన్నగా బలహీనంగా ఉండే అనేక పీచు వేలు ఏర్పడతాయి ఇది ఏకదళ బీజ మొక్క కాబట్టి దీనిలో ఏ వేలు వస్తుందంటే పీచు వేలే వస్తుంటుంది చెరుకు మొక్కజొన్న కాండాల యొక్క కింది కనుపుల నుంచి సన్నని దారాలాగా ఉండే కొన్ని అప్రూప వేలు అనేవి ఏర్పడతాయి ఇలాంటి అప్రూప వేలని మూత వేలు అంటారు ఇలాంటి అప్రూప వేలనే మూత వేలు అంటారు ఇలాంటి మూత వేలు కూడా ఏం చేస్తాయంటే మొక్కకు అదనపు యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి మరణ దృశ్యంలోని మూడ వేలు కావచ్చు చెరుకు మొక్కజొన్నలోని పూత వేలు కావచ్చు ఇవన్నీ కూడా మొక్క యొక్క కాండానికి అదనపు యాంత్రిక ఆధారాన్ని కల్పిస్తాయి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే చెరుకు మొక్కజొన్న అనేవి ఏకదళ బీజాలకు చెందిన మొక్క సో ఈ ఏకదళ బీజాలకు చెందిన మొక్కలలో మనకి ముఖ్యంగా పీచు వేలు వస్తుంటుంది ఈ పీచు వేలు వస్తుంది భూగర్భంగా భూమి యొక్క లోపల భాగంలో పెరుగుతుంది కానీ వాయుగతంగా కాండంలోని కింది కనుపుల నుంచి అప్రూప వేలు ఏర్పడతాయి ఈ అప్రూప వేలే మూత వేలు లాగా రూపాంతరం చెందుతాయి అనగా చెరుకు మొక్కజొన్నలో కూడా రెండు రకాల వ్యవస్థలు అనేవి కనిపిస్తాయి ఆ రెండు రకాల వేలు వ్యవస్థలు ఏమిటంటే ఒకటి పీచు వేలు వ్యవస్థ రెండోది మూత వేలు ఈ విధంగా చెరుకు మొక్కజొన్నలో కూడా రెండు రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి కాబట్టి వీనిని కూడా ద్విరూపక వేరు వ్యవస్థ లేదా ద్విరూపక వేలు అంటారు ద్విరూపక వేరు వ్యవస్థ లేదా ద్విరూపక వేలు అంటారు కాబట్టి మరణ దృశ్యంలో కానీ చెరుకు మొక్కజొన్నలో కానీ ద్విరూపక వేరు వ్యవస్థ అనేది స్పష్టంగా కనిపిస్తుంది కానీ మరణ వృక్షం అనేది ద్విదళ బీజాలకు చెందిన మొక్క వీనిలో తల్లి వేరు వ్యవస్థ ప్లస్ అప్రూప వేలు అయిన ఊడ వేలు ఉంటాయి అదే చెరుకు మొక్కజొన్న అనేవి ఏకదళ బీజాలకు చెందిన మొక్కలు వీళ్ళు పీచు వేరు వ్యవస్థ అదేవిధంగా అప్రూప వేరు వ్యవస్థ అయిన ఊత వేళ్ళు అనేవి ఉంటాయి ఇవి ఊడ వేలు ఊత వేలు నాలుగవది శ్వాసించే వేలు నాలుగవది శ్వాసించే వేలు వీనికి ఉదాహరణగా రైజోపా అదేవిధంగా అవిసీనియాను తీసుకోవచ్చు అర్థమైంది కదా సో రైజోపరా అవిసీనియాని ఏమంటారంటే మాంగ్రూవ్ మొక్కలు అంటారు ఏమంటారంటే మాంగ్రూవ్ మొక్కలు అంటారు సో మాంగ్రూవ్ మొక్కలు అనేవి సముద్ర తీర ప్రాంతాలలో అనగా బుర్ర
ఓడవేళ్లు ఊతవేళ్లు శ్వాసించే వేళ్ల గురించి నేర్చుకోవడం అనేది జరిగింది.